Hi guys, in the work unary operator, binary operator, we will last the ternary operator. This is very very important. Chala bond the ternary operator. Chonde, conditional operator conditional operator question mark symbol colon anamata. So ఈ రెండైతే అవసరము అర్థమవుతుంది ternary operator conditional operator అని కూడా అంటాము సింటాక్స్ చూద్దామా చూడండి ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్ ట్రూ ఎక్స్‌ప్రెషన్ 2 ఓకే అంటే ట్రూ ఎక్స్‌ప్రెషన్ ఇది ఎక్స్‌ప్రెషన్ నంబర్ 1 అయితే ఇది ఎక్స్‌ప్రెషన్ నంబర్ 2 అదే విధంగా కోలన్ ఓకే కోలన్ సెమికోలన్ అంటే ఇది కోలన్ అంటే ఇది కదా సో కోలన్ నెక్స్ట్ ఫాల్స్ ఎక్స్‌ప్రెషన్ ఫాల్స్ ఎక్స్‌ప్రెషన్ రాయాలి ఇది ఎక్స్‌ప్రెషన్ నంబర్ 3 అంటున్నాం తర్వాత సెమికోలన్ తో టెర్మినేట్ అయితే చేయాలి అర్థమవుతుందా ఇది ఎక్స్‌ప్రెషన్ నంబర్ 1 ఇది ఎక్స్‌ప్రెషన్ నంబర్ 2 ఇది ఎక్స్‌ప్రెషన్ నంబర్ 3 అందులో ఇక్కడ మనకు ఇది ఎక్స్‌ప్రెషన్ నంబర్ 1 ఇది అనేది కండిషన్ అన్నమాట కండిషన్ ఓకే సో ఈ కండిషన్ ట్రూ అయ్యింది అనుకోండి కండిషన్ అనేది ట్రూ అయితే ఓకే క్వశ్చన్ మార్క్ పక్కలో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇది ట్రూ ఎక్స్‌ప్రెషన్ మనమే రాస్తాం అన్నమాట ఈ ట్రూ ఎక్స్‌ప్రెషన్ కూడా అర్థమవుతుందా ఇది సింటాక్స్ అన్నమాట అదే విధంగా కోలన్ ఫాల్స్ ఎక్స్‌ప్రెషన్ ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యింది అనుకోండి ఫాల్స్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ రెండు దానిలో ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట అంటే అవుట్పుట్ గా వస్తుంది అర్థమైందా ఏదో ఈ రెండు దానిలో ఒకటే వస్తుంది ఇది ట్రూ స్టేట్మెంట్ ఇది ఫాల్స్ స్టేట్మెంట్ ఇది ట్రూ స్టేట్మెంట్ ఒకటే రాయాలి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పక్కన ఎప్పుడైనా సరే ఇక్కడ కండిషన్ రాసిన తర్వాత క్వశ్చన్ మార్క్ పక్కన ఎప్పుడైనా సరే ట్రూ స్టేట్మెంటే రాయాలి లేదా మీరు ఏం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు అది మట్టికే రాయాలి అర్థమైందా ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఏం రాయాలనుకుంటున్నారో అది ఓకే అది రాయాల్సి ఉంటుంది అనమాట ఏదైనా సరే ప్రింటింగ్ అయినా చేసుకోవచ్చు వేరియబుల్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఏంటనే చెప్తాను నేను చూడండి ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఏలో ఎంత ఉంది ఏలో 10 అయితే ఉంది బీలో ఎంత ఉంది బీలో 5 అయితే ఉంది ఓకేనా ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అయ్యాను ఇప్పుడు చూడండి టెర్నరీ ఆపరేటర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను అనేది చూడండి ఇక్కడ ఇప్పుడు ఒక కండిషన్ రాశాను ఎక్స్‌ప్రెషన్ నెంబర్ 1 కండిషన్ రాశాను ఏ గ్రేటర్ దాన్ బి అనేది రాశాను అంటే ఇక్కడ 10 గ్రేటర్ దాన్ 5 అనేది రాశాను ఓకే సో క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏ అంటే ఎంత ఇక్కడ 10 అనమాట నెక్స్ట్ బి అనేది ఎంత ఇక్కడ 5 అనేది అనమాట అంటే ఇదేంటి ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ ఒకటి క్వశ్చన్ మార్క్ పక్కన ఎప్పుడు ట్రూ స్టేట్మెంట్ అయితే ఉండాలి కోలన్ తర్వాత మనకు ఫాల్స్ స్టేట్మెంట్ అయితే ఉండాలి ఆ కండిషన్ పైన బేస్ అయి ఉంటుంది ఇప్పుడు ఇది ట్రూ అయిందా 10 గ్రేటర్ దాన్ 5 ట్రూనేనా ఇక్కడ ఓపెన్ ఉంది ఓకే అంటే ఇది పెద్ద నెంబరు కరెక్టే 10 గ్రేటర్ దాన్ 5 అనేది కరెక్టే కాబట్టి ట్రూ అనేది వచ్చింది ఇక్కడ ట్రూ అయ్యింది కండిషన్ ట్రూ అయ్యింది అంటే క్వశ్చన్ మార్క్ పక్కలో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది 10 అనమాట అంటే ఇక్కడ టోటల్ దీని వాల్యూ మొత్తం ఏమవుతుందంటే 10 అనేది అర్థమవుతుంది 10 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అనేది చేస్తుంది అనమాట అర్థమైందా ఇప్పుడు లేదు ఇక్కడ 15 ఉంది 10 గ్రేటర్ దాన్ 15 అనేది ఉంది అలా ఉన్నప్పుడు ఫాల్స్ కదా అంతే కదా ఇది ఓపెన్లో ఉంది ఇది పెద్ద నెంబర్ అంటున్నావు కాదు ఇది పెద్ద నెంబరు అంటే ఇది టోటల్గా ఫాల్స్ అనేది అయ్యింది ఫాల్స్ అయింది కాబట్టి కోలన్ పక్కనలో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే టోటల్ దీని వాల్యూ ఎంత అవుతున్నప్పుడు ఎంత కొంచెం చెప్పండి 5 అనేది అవుతుందన్నమాట అందుకని ఇక్కడ మనం ఎలా చెప్తున్నామంటే ఫాల్స్ స్టేట్మెంట్ అంటున్నాం ఇది ట్రూ స్టేట్మెంట్ అని అంటున్నాం ఇది ఎక్స్‌ప్రెషన్ అన్నమాట ఓకే ఎక్స్‌ప్రెషన్స్ అంటాం అన్నమాట అంతే ఏం లేదు మీరు కావాల్సింటి ఇక్కడ ఏబి అనే కాదు మళ్ళీ ఇంకో కండిషన్ పెట్టుకుంటారా పెట్టుకోవచ్చు ఆ విధంగా అర్థమైందా మీకు పోను చూద్దాము ఇది చాలా బేసిక్ ఇది అర్థమైంది కదా సింటాక్స్ అనేది ఈ విధంగా ఇప్పుడు మనకి ఇదే కండిషన్ ఈ కండిషన్ ఇది ఏదైతే ఉందో సింటాక్స్ అనేది దీన్ని టోటల్గా మనం ఇక్కడ వేరియబుల్ కూడా అసైన్ చేయొచ్చు వేరియబుల్ కూడా అంటే వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్ ఎక్స్‌ప్రెషన్ 2 ఇస్ టు ఎక్స్‌ప్రెషన్ 3 ఇది ట్రూ ఒకటే రాయాలి మీరు ఏం ఎగ్జిక్యూట్ కావాలనుకుంటున్నారో అదే రాయొచ్చు అనమాట అర్థమైందా మీకు ఏమైతే కావాలనుకుంటున్నారో అది రాయాలి ఇక్కడ బి వాల్యూ కావాలంటే బి రాయొచ్చు ఇక్కడ ఏ ఇస్ టు బి అని రాసాం ఇప్పుడు బి ఇస్ టు ఏ కూడా రాయొచ్చు ట్రూ అయినప్పుడు ఇది ప్రింట్ చేయమంటున్నావు నువ్వు అంతే ఏమీ లేదు అక్కడ అర్థమైందా ఇప్పుడు 2 నంబర్స్ ఉన్నాయబ్బా ఇప్పుడు 10 5 అనేది ఉంది మీకు ఇప్పుడు స్మాల్ నంబర్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు ఈ రెండు దానిలలో నుంచి స్మాల్ నంబర్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు అప్పుడు మీరు ఇది రాశారు ఓకే సో 10 గ్రేటర్ దాన్ 5 అనేది రాశారు ఇది యాక్చువల్గా ట్రూ
ట్రూ అయినప్పుడు ఏ ఇస్ టు బి ఉన్నప్పుడు ఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు స్మాల్ నెంబర్ రాయాలి కాబట్టి బి ఇస్ టు ఏగా రాస్తారు. ఓకే, ఇప్పుడు 10 > 5 అనేది ట్రూ అయినప్పుడు ఏ వాల్యూ అనేది పెద్దది, కానీ ఇక్కడ మీరు ట్రూ స్టేట్మెంట్లో బి రాశారు కాబట్టి బి అనేది టోటల్గా మనకు 5 అనేది ప్రింట్ అవుతుంది. అర్థమైంది? ఆ విధంగా మీరు రాసే బట్టి వస్తుంది. అందుకని ఇక్కడ నేను ట్రూ స్టేట్మెంట్ ఓన్లీ అంటున్నా, ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఓన్లీ అంటున్నాను. అర్థమైందా? ఇది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేరియబుల్కి అనేది అసైన్ చేశాను, దీన్ని వేరియబుల్కి అనేది అసైన్ చేసినప్పుడు ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇదంతా ఒక వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది, ఆ వాల్యూని వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను, అంతే, ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఇంటి ఏ 5 ఉంది, బి 10 ఉంది. ఇప్పుడు ఇంటి సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ లెస్ దాన్ బి క్వశ్చన్ మార్క్ బి ఇస్ టు ఏ అనేది రాశాను. అంటే ఇక్కడ 5 > 10 ట్రూ కదా, ట్రూ అయినప్పుడు బి అనేది ఇక్కడ మనకు సికి అసైన్ అవుతుంది. అంటే సి ఈజ్ ఈక్వల్ టు బి అనే మీనింగ్ ఇక్కడ అర్థమైందా? టోటల్గా ఇది ఒక వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది, దాన్ని ఇక్కడ వేరియబుల్కి అసైన్ చేశాను, ఆ తర్వాత ప్రింట్ చేస్తున్నాను. ఓకే, 10 అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే, ఇది టెర్నరీ ఆపరేటర్. నెక్స్ట్ దీనిపైన మనం ప్రోగ్రామ్స్ అనేది చూద్దాంలేండి. ఓకే, ఇది